ప్రభు పేరట మీ అందరికి షలోమ్. అబ్రహాం లింకన్ ఆయా సందర్భాల్లో చెరసాలకు వెళ్ళి అందులో ఉన్నటువంటి దొంగలను పరామర్శించటం అదానికి అలవాటు. ఒకరోజు అబ్రహాం లింకన్ దొంగలను పరామర్శించడానికి లేదా వాళ్ళతో మాట్లాడడానికి చెరసాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కడు చెప్తున్నాడు, అయ్యా నేనే తప్పు చేయలేదు అయ్యా, కాకపోతే తాగిన మైకంలో మా ఇంట్లోకి వెళ్ళబోయి పక్కింట్లోకి వెళ్తే దొంగ దొంగ అని చెప్పి నన్ను కొట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారయ్యా, నేనే తప్పు చేయలేదయ్యా. అవునా? రెండో వాడి దగ్గరకు వెళ్తే వాడు అంటున్నాడు, బస్సులో ప్రయాణం చేస్తూ టికెట్ కోసం డబ్బులు నా పాకెట్లో చేయబెట్టిపోయి పక్కడు పాకెట్లో చేయబెట్టానయ్యా. వాడు వెంటనే నేను చేయబట్టుకుని దొంగ దొంగ అని చెప్పేసి నన్ను తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తే పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారయ్యా. అయ్యయ్యో నువ్వు ఏ తప్పు చేయలేదు, నేనే తప్పు చేయలేదయ్యా. నేను నా భార్య కలిసి మార్కెట్కి వెళ్ళామయ్యా, నా భార్య మీద చేయి వేయబోయాను, తీరా చూస్తామా నా పక్కన మా భార్యలు వేడేవాడి బాడు ఉంది, ఆ వేరేవాడి భార్య మీద చేసేసరికి వాడు వచ్చి నన్ను తన్నేశాడు, తీసుకొచ్చి జైల్లో పెట్టేశాడు. అయ్యయ్యయ్యో నువ్వు అలాంటి వాడివే, అసలు నాకే తప్పు తెలీదయ్యా. చివరికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి అబ్రహాం లింకను ముఖం కూడా చూడడానికి అర్హత లేదు అనే భావంతో తన ముఖాన్ని రెండు చేతులతో కప్పుకొని గోడ వైపుకు తిరిగి అంటున్నాడు, అయ్యా అబ్రహాం లింకన్ గారు మీరు చాలా మంచివారు, మీరు చాలా ఆత్మీయులు, కానీ నేను దుర్మార్గుణ్ణి దౌర్భాగ్యుణ్ణి, చేసిన పాపిష్టి పనుల వలన శిక్షను అనుభవిస్తున్న వాడిని, నా ముఖం చూపించడానికి కూడా నేను నోచుకోలేని వాడిని, దయచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, నేను మంచివాడిని కాదు, మీలాంటి గొప్ప నాయకుడు నన్ను చూడడానికి కూడా వీల్లేదు, నన్ను క్షమించండి. అబ్రహాం లింకన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి చెరసాల అధిపతిని పిలిపించి రాయాని అన్నాడు, ఏంటంటే వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు, తాగిన మైకంలో పక్కింటికి వెళ్ళి అనవసరంగా పట్టబడ్డాడు, టికెట్ కొనుక్కోవడానికి జేబులో చేయబెట్టబడి పక్కోడు జేబులో చేయిబెట్టి పాపం దొరికిపోయాడు, వీడేమో తన భార్య మీద చేయి వేయబోయి పాపం ఇంకొక భార్య మీద చేయి వేసేసరికి పోకిరి చేష్టలు చేస్తున్నాడని చెప్పి తీసుకొచ్చి పెట్టి, వీళ్ళందరూ మంచివాళ్ళయ్యా, ఇంతమంది మంచివాళ్ళ మధ్య ఈ పాపిష్టుడు ఉండడం మంచిది కాదయ్యా, వీళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే ఈ పాపిష్టి వాడిని ఇక్కడి నుంచి బయటికి పంపించేసేయాలి, ఇతన్ని బయటికి పంపించండి, వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉంచండి అన్నాడు. ఎవరు విడుదల పొందుకున్నారో తెలుసా మీకు? తన తప్పును ఒప్పుకున్నవాడు. ఈరోజు మన మధ్య యేసు సంచరిస్తున్నాడు. ఎవరైతే తన తప్పును ఒప్పుకుంటారో వాళ్ళని క్షమించడానికి విడిపించడానికి మరి భవిష్యత్ అంతటిని ఆశీర్వాదకరంగా మార్చేయడానికి నా ప్రభువు సంచరిస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగపరచుకొని క్రీస్తు అనుగ్రహించే క్షమాపణ పొందుకుంటే ఎంత బాగుంటుంది. యాకోబు అంటున్నాడు, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళనివ్వను. రాత్రంతా పోరాడాడు. వినండి సహోదరి సహోదరులు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మనము రాత్రంతా పోరాడాలి. అనగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, సైతాను శోధిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, నిన్ను పాపంలో పడేయాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిందని తెలుసా? రాత్రంతా పోరాడాలి. అంటే అర్థం తెలుసా? నువ్వు బ్రతికున్నంత వరకు పోరాడుతూనే ఉండాలి. ఆనాడు యాకోబు పోరాడింది దేవుని కొరకు. దేనికోసం? ఆశీర్వాదం కోసం. ఈరోజు మనం కూడా పోరాడాలి ఒంటరిగా. దేనికోసం? పరిశుద్ధంగా జీవించటం కోసం, దేవుడు ఆశించినట్టుగా బ్రతకడం కోసం, పాపమును జయించటం కోసం. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఫ్రెండ్స్, దేవుడు యాకోబును చూసి అన్నాడు, ఇక నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. ఒక వ్యక్తి ఫేమస్ అయితే ఆ వ్యక్తి పేరు ఆ వీధికి పెడతారు, ఇంకా ఫేమస్ అయితే ఆ ప్రాంతానికి పెడతారు, ఇంకా ఫేమస్ అయితే ఆ పట్టణానికి పెడతారు, ఇంకా ఫేమస్ అయితే ఆ జిల్లాకు పెడతారు. కానీ దయచేసి గమనించండి, దేవుడు యాకోబుని ఎంతగా దీవించాడో తెలుసా? ఒక దేశానికే పేరు పెట్టవలసి వచ్చిందండి. ఏమిటో తెలుసా పేరు? ఇశ్రాయేలు. ఆ దేశం ఉందంటారా లేదంటారా మీకు తెలుసా అండి? ప్రపంచంలో ఒక పవర్ఫుల్ దేశం ఉంది, ఆ దేశం పేరేంటి తెలుసా? ఇశ్రాయేలు దేశము. ఆ దేశానికి ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒక మోసగాడు తన జీవితాన్ని దేవుని సన్నిధిలో తప్పును ఒప్పుకొని పశ్చాత్తాప పడినప్పుడు తనలో వచ్చినటువంటి ఆ మార్పును చూసి దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు. ఆ పేరే ఒక దేశంగా మారిపోయింది.
నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా, బ్రతుకున్నప్పుడే నీ బ్రతుకు ఇతరులకు ఒక మాదిరిగా, బ్రతుకున్నప్పుడే నీ బ్రతుకు ఇతరులకు ఒక సవాలుకరంగా ఉంటే ఎంత బాగుంటుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా యాకోబు యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడాం. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయండి నాయన. యాకోబు నేను మోసగాణ్ణి అని ఒప్పుకున్నప్పుడు అద్భుతంగా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేశావే, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రసాదించావే. ఒంటరిగా ఉన్నప్పుడు నాయన జయించటం మాకు నేర్పించమని, మా అందరి జీవితముల పైన నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.